మున్సిపల్ యాక్ట్ అధ్యక్ష చెప్పండి. కనీసం నీకు చాలా సెక్రటరీలు, నాకు సెక్రటరీలు లేరు, నీకు చాలా మంది సెక్రటరీ ఉన్నారు, వారి దగ్గర తెప్పించుకోండి. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, వారు చెప్పాలి ఇవన్నీ. అధ్యక్ష ఇక్కడ కాదండి, మీరు చెప్పండి నాకు. మీరు 100 మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ అండ్ 50 మీటర్స్ ఇట్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయత్ లిమిట్స్ పెట్టి ది బౌండరీ ఆఫ్ ది రివర్ షల్ బి యాజ్ ఫిక్స్ అండ్ సర్టిఫైడ్ బై ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. 30 మీటర్స్ ఫ్రమ్ ఎఫ్టిఎల్ బౌండరీ ఆఫ్ లేక్స్ ట్యాంక్స్ కుంటాస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 10 హెక్టర్స్ అండ్ అబౌవ్. ఇక్కడ ఏంటి అధ్యక్ష, రివర్ బౌండరీ ఇది కాదు అధ్యక్ష. రివర్ బౌండరీ రివర్ లో అవతల సగంలో ఉంటుంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసుకుంటే అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఇది ప్రకాశం బ్యారేజ్ అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ కాబట్టి అధ్యక్ష ఆ కోర్టులో కూడా చెప్తాను, సుప్రీంకోర్టు చెప్తే కూడా చెప్తాను, ఇస్తాను సుప్రీంకోర్టు చెప్తున్నా అధ్యక్ష. మంత్రి గారు అనేట్టు ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష, ఇది ప్రభుత్వ బిల్డింగ్, నేనుండే బిల్డింగ్ అధ్యక్ష, నా బిల్డింగ్ కాదు అది. రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను, నేను ఒక టెనెంటే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఎక్కడా వైలేట్ చేయలేదు, ఎక్కడా ఇల్లు కట్టలేదు, ఎక్కడా అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో ఇది 130 మీటర్ల అవతల ఇప్పుడుండే వాటర్కి దీనికి డిస్టెన్స్ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్లీజ్ ఆగండి ఆగండి, ఇది ఏదో గట్టిగా మాట్లాడేస్తే. ముఖ్యమంత్రి అడిగారు అధ్యక్ష 7/4/12 ఈ ఆర్డర్స్ ఇవి. ఓకే నేను అడుగుతున్నాను అధ్యక్ష, సత్యనారాయణ రాజు అక్కడనే ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడ కట్టాడు అధ్యక్ష? కట్ట కిందనే కట్టాడు. అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి పర్మిషన్ ఇచ్చారు, ఆయన గవర్నమెంట్లో ఇక్కడే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. మీ మెంబర్లందరూ కూడా మాట్లాడేటప్పుడు దర్ ఇస్ అ రికార్డ్, ఆ రికార్డు బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇది క్లియర్గా 130 మీటర్ల అవతల ఉంది కాబట్టి 100 మీటర్స్ లోపలనే ఉండాలి, అది కూడా రివరు. ఇది రివర్ కాదు, వాటర్ బాడీ. వాటర్ బాడీ అంటే రిజర్వాయరు, ఆ రిజర్వాయర్ 10 హెక్టార్స్ కాబట్టి ఆ 10 హెక్టార్స్లో మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇది క్లియర్గా 30 మీటర్లు ఉంటే సరిపోతుంది. నేను ఆ డీటెయిల్స్ అనే మీకు ఇస్తాను అధ్యక్ష, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే బిల్డింగ్ కట్టాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, పంచాయతీ పర్మిషన్ ఉంది, 1+1కి అయితే పంచాయతీ పర్మిషన్, దానిపైన పోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఆ బిల్డింగ్లో కూడా రివర్ కన్జర్వేషన్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు కనెక్ట్ స్విమ్మింగ్ పూల్ విత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ రిగార్డింగ్. ఇది 16/5/2007 ఇచ్చారు. అంటే ఆ బిల్డింగ్కే రివర్ కన్జర్వేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే కొన్ని కూడా ఉంటుంది అధ్యక్ష. మూడోది, మీరు బిల్డింగ్ కట్టారు, కొట్టేశారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అనాథరికి పాపం ఆయన కనిచూపై నేనే కనపడుస్తూ ఉంటా బిల్డింగ్లో కూడా పోయినప్పుడు కూడా. రాష్ట్రమంతా ఎక్కడున్నా నేను ఆ బిల్డింగ్ నాకు ఇమ్మని ఒక లెటర్ పంపించాను అధ్యక్ష, నేను చేసిన తప్పు. ఎందుకు పంపించాను అధ్యక్ష ఒక లెటరు? నేను అందుకే చెప్తాను, అనాథడు అవునా కాదా కూడా చెప్తాను అధ్యక్ష. నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను, నాకు ఇక్కడ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ నాకు ఇవ్వండి, నేను అపోజిషన్ లీడర్గా అక్కడ ఫంక్షన్ చేసుకుంటాను, లెటర్ పంపిస్తే. లెటర్ పంపించిన తర్వాత బిల్డింగ్ డెమాలిష్ చేశారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, నేను అడుగుతున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, చాలా స్పష్టంగా ఇది 3/7/2015. ఇదే మరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళింది, 338(3) ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్ యాక్ట్ 1899 గివ్స్ ఎగ్జెంప్షన్ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఫ్రమ్ మున్సిపల్ లాస్ టు రైజ్ ది ఎరెక్షన్ ఎక్సెట్రా ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ మున్సిపాలిటీస్. సెక్షన్ 3 రన్స్ యాజ్ ఫాలోస్,
nothing contained in any law or enactment for the time being in force to regulate the erection, re-erection, construction or alteration or maintenance of buildings within the limits of any municipality shall apply to any building used or required for the public purpose or for any public purpose which is the property or in the occupation of the government or which is the erected on land which is the property or in the occupation of the government. Adesha, chala spashtanga Supreme Court judgment. A judgment lo government permission lekunda kattukunna kattina dani regulate chese adhikaram government ku undani chala avasaram ani chepparu Adesha. Nenu adugutunna Adesha. Nenu okati adugutunna Adesha. ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు చాలా చెప్పారు, నా బిల్డింగ్ మీరు కొట్టారు, గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టారు, నేను అడిగాను కాబట్టి. మీ మంత్రి గారు అంటున్నారు నేనున్నాను కాబట్టి ఆ బిల్డింగ్ వెకేట్ చేయాలని, అది రూల్స్ ప్రకారం ఆయన తీసుకున్నా అన్నారు. మీరు ఎప్పుడైనా సరే ఒక పాలసీ ప్రకారం అన్ని చేస్తే నేను వెళ్ళడానికి ఏమి నాకు బాధే లేదు. కానీ అధ్యక్ష ఇక్కడ ఒక విషయం, ఈరోజు రాష్ట్రంలో కొన్ని నా విషయం నేను మాట్లాడాలి అధ్యక్ష, మీరు ఏం చేస్తారు చేయండి, నాకేం బాధ లేదు. దాన్ని మీరు తిడతారా, ఈ అవసరం అవమానిస్తారా, ఇంకా ఎక్కువ అయ్యారు ఏం చేస్తారు చేయండి, పర్వాలేదు. ప్రజల కోసం అడుగుతున్నాను అధ్యక్ష, నేను ఎన్ని పడడానికైనా సిద్ధంగా ఉన్న ప్రజా సమస్యల కోసం ప్రజా జీవితంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష నీతులు చెప్పే అవసరమైతే రోడ్డు మీద పడుకోవాలన్నా సరే పనిచేస్తాను తప్ప మీ బెదిరింపులు నేను భయపడిన అధ్యక్ష. 40 ఏళ్ళు అధ్యక్ష, నేను చాలా చూశాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఒక్క గట్లోనే 74,000 కన్స్ట్రక్షన్స్ గుర్తించామని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో శ్రీనివాసులు గారు కూర్చోండి, ఒక ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ బిల్డింగ్ నో కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చని అవకాశం ఉన్నా కూల్చేశారంటే, ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది ఖర్చుతో కూల్చేస్తున్నారు. వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారు తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తానంటున్నారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు, కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. ఆ ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఒక మాట చెప్పారు కూర్చో అధ్యక్ష, కూర్చోండి. మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు నన్ను డెమాలిష్ మీరు పోతారా, మీకు కూడా నోటీస్ ఇచ్చారు, నాకు నోటీస్ అవసరం లేదు ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన ఒక బాధ, ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరొచ్చి కొడతారో తెలియదు, గవర్నమెంట్దే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు. చంద్రబాబు గారు సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, వారికి కూడా అప్పీల్ చేస్తున్నా మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా, విక్టిమైజేషన్ వద్దు, దౌర్జన్యాలు చేయొద్దండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దండి. మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ నే మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక లెక్క అని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేయద్దండి అధ్యక్ష. ఈ సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, నేను రియల్ గా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అధ్యక్ష, అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అధ్యక్ష అక్కడ ఇండ్లు కట్టుకుంటే రివర్ కోర్స్ మారిపోతుంది, అదే మారిగా నీళ్ళన్నీ అబ్స్ట్రక్ట్ అవుతాయి, ఈ ఏదైనా రేపు ఇది వస్తే అన్నిటి ఒప్పుకున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష నేను ఊటి వారిని అడుగుతున్నాను అధ్యక్ష, రోడ్ల మీద విగ్రహాలు పెట్టేశారు అధ్యక్ష, విగ్రహాలు పెట్టినప్పుడు అధ్యక్ష పోతూ పోతూ కాదు, ఇది కూడా ఇల్లీగల్ అండి, తప్ప చేసుకోవాలి, నేనేమి తప్ప
తప్పు మాట్లాడు సజెషన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి సజెషన్ ఇస్తున్నా సార్. క్వశ్చన్ కి అన్రిలేటెడ్ ఏదైనా కానీ అదండి రికార్డులు ఇచ్చి తొలగించండి ప్లీజ్. నేను కూర్చోండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి. నేను నేను ఒకటే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా దిశ, రోడ్డు మీద కట్టడాలు ఉన్నప్పుడు, రోడ్డు మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము కూడా ఎప్పుడో ఆర్డర్స్ కూడా క్వశ్చన్ కన్ఫర్మ్ అవ్వాలి సార్. అదే అవుతుంది నోరు మూయాలంటే కరెక్ట్ గా చెప్పలేండి. కూర్చోండి. కాదు కరెక్ట్ కాదు. మీకు మీకు నోరు మూయించాలనుకుంటే అవకాశం ఎందుకు ఇస్తాయి? మాకు అవకాశం ఇచ్చింది సబ్జెక్ట్. రెస్ట్రిక్షన్స్ ఏం మాట్లాడుతున్నాను? అక్రమ కన్స్ట్రక్షన్స్ ఏ మాట్లాడుతున్నా? మీరే మాట్లాడడం లేదు. ఏదైతే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ గురించి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ అదే మాట్లాడుతున్నారు. కన్క్లూడ్ చేయండి. అదే సార్, నేను ఎక్కడ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడ అధ్యక్ష, నేను చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తిని కాదు అధ్యక్ష. అధ్యక్ష రామకృష్ణ ఒక మంది నాయకుడు అయితే ఇవన్నీ చరిత్ర. నేను ఒకటి, అన్ని రోడ్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు మీరు అమలు చేయరు? అదే మరి అధ్యక్ష మీరు కన్క్లూడ్ చేయాలి సార్. టైం అవుతుంది. వస్తాను అధ్యక్ష. డిబేట్ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆర్.